మేమైతే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాసినాం, దాంట్లో మాత్రం 13 మార్కులు తప్పు వచ్చినాయి. సో వాళ్ళైతే 3 మార్క్స్ లేదా 5 మార్క్స్ యాడ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. అదైతే చాలా తప్పు. చాలా మంది పేదలు 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు గట్ట కోచింగ్ తీసుకున్నారు, ఇంటి దగ్గర తిండి లేకపోయినా ఏదో కష్టం కాయ కష్టం చేసే లమ్మనాన్నలు పంపిస్తుంటే హైదరాబాద్లో తిని తినకుండా ఇన్ని రోజులు కష్టపడి లాస్ట్ ఎగ్జామ్ రాస్తే అందులో మాకు రిజర్వేషన్ కల్పించలేదు. అట్లనే 3 ఎగ్జామ్లు 3 పోస్టులు ఉన్నాయని చెప్పేసి 800 సపరేట్గా తీసుకొని 3 కలిపి ఒకటే ఎగ్జామ్ పెట్టారు. సో ఒక్క ఎగ్జామ్లో ఫెయిల్ అయినా కూడా మిగతా 3 ఎగ్జామ్లలో కూడా ఫెయిల్ అయ్యేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నది. సో మాకు వేరే సపరేట్ ఎగ్జామ్స్ కావాలని మేము పోరాడుతున్నాం. మాకు రిజర్వేషన్ కల్పించాలి, అట్లనే మాకు కట్ ఆఫ్ కూడా తక్కువకు రావాలని అనుకుంటున్నాం. అండ్ 13 మార్కులు ఏవైతే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు తప్పించారో ఆ 13 మార్కులు కూడా కలపాలని మేము కోరుకుంటున్నాం. తెలంగాణ ప్రభుత్వం సిగ్గుపడాలి. నిరుద్యోగులు ఎన్నో కష్టాలు పడి భూములు అమ్ముకొని పుస్తల తాళ్ళు తాకట్టు పెట్టుకొని ఈ ఉస్మాన్ యూనివర్సిటీ చుట్టూ అనేక కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి అప్పుల పాలై బొట్ట పొట్ట తల వేసుకొని తిరుగుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రిజర్వేషన్లు తీసేసి తప్పుడు ప్రశ్నలు ఇచ్చి 13 మార్కులు కలపకుండా 5 మార్కులే కలుపుతాను. ఈ అధికారులకు సిగ్గు అనిపించాలి. ఇకనన్న ఈ ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలి. విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి అంటూ ఉండాలి. ఈ గవర్నమెంట్ మారాలి. అందుకే మేము ఇలాంటి ఉద్యమాలు ఇంకా ముందు ముందు చాలా చేస్తాం, తిరగబడతాం, అన్ని కలెక్టరేట్లను ముట్టడిస్తాం, కోచింగ్ సెంటర్లను ముట్టడిస్తాం, అవసరమైతే ప్రగతి భవన్ కూడా ముట్టడిస్తాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కేసీఆర్ ఖబర్దార్, గుర్తుపెట్టుకో, మా నిరుద్యోగుల పట్ల నువ్వు నీ వైఖరి ఎట్లా ఉంటుందో నువ్వు ఒకసారి ఆలోచించు. నీ కింది వ్యవస్థ ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. మేము అనేక కష్టాలు పడుతున్నాం, మాకు మాత్రం రిజర్వేషన్ కల్పించట్లేదు, నీకు సిగ్గు అనిపించాలి. మేము ఎంత శాతం ఉన్నామో మాకు అంత శాతం రిజర్వేషన్ బరాబర్ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చేసినటువంటి పొరపాట్లు నిర్లక్ష్యం మూలంగా 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ పరీక్ష రాసినటువంటి నిరుద్యోగులు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎన్నడూ లేని విధంగా రాజ్యాంగానికి తూట్లు బోనుస్తూ ఈరోజు పేద బడుగు బలహీన వర్గానికి చెందినటువంటి విద్యార్థులకు ఈరోజు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసేటటువంటి కుట్రని ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధంగా పండుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎప్పుడైనా రిజర్వేషన్లు అమలు చేయాల్సినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉండగా కానీ ఎన్నడూ లేని విధంగా పోలీసు ఎగ్జామ్లో మాత్రం రిజర్వేషన్లు తీసి పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. దీని మూలంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి చెందినటువంటి అగ్ర కులాల్లో పేదలు కూడా ఈరోజు
ఈరోజు ఉద్యోగాల అవకాశాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏదైతే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 60 మార్కులు ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో కట్ ఆఫ్ పెట్టిందో ఆ కట్ ఆఫ్ ను తగ్గించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 40 మార్కులు, బీసీలకు 50, ఎస్సీ ఎస్టీకి 40 పెట్టాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా పరీక్ష రాస్తున్నటువంటి క్రమంలో విద్యార్థులు అయోమయానికి గురే కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఏదైతే పరీక్ష పెట్టేటప్పుడు మీకు ఈ సిలబస్ నుంచే మీకు ప్రశ్నలు వస్తాయని చెప్పేసి చెప్పారు, కానీ ఆ సిలబస్ కు విరుద్ధంగా భిన్నంగా ప్రశ్నాపత్రం రూపొందించినటువంటి పరిస్థితి ఉన్నది. ఏదైతే విద్యార్థులు కోచింగ్ సెంటర్లలో 1000 రూపాయలు పెట్టి విద్యను అభ్యసించి పరీక్షకు సిద్ధమై పరీక్ష రాసినటువంటి విద్యార్థులకు పరీక్షాపత్రం చూసి నిరాశ పెరిగినటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు ప్రిపేర్ అయినటువంటి సబ్జెక్ట్ నుంచి కూడా ఈరోజు విద్యార్థులకు ప్రశ్నలు రానటువంటి పరిస్థితి ఉన్నది. అదే మాదిరిగా దాదాపు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఎల్లక్షన్ మూలంగా 13 ప్రశ్నలు తప్పుగా వచ్చాయి. ఆ 13 ప్రశ్నలకు 13 మార్కుల్ని బేషరతుగా ఈ రోజు రిక్రూట్ బోర్డు ఖచ్చితంగా విద్యార్థులకు మార్కులు వేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు 13 మార్కులు కలపాలి, అదే విధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ని అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే మాదిరిగా ఈ రోజు ఎంత లాజిక్ గా విద్యార్థుల దగ్గర నుండి ఫీజులు రూపాయల డబ్బులు 1000 రూపాయలు దండుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వం చూస్తుందంటే 3 పరీక్షలకు ఎక్సైజ్ కానిస్టేబుల్, రవాణా శాఖ, సివిల్ కానిస్టేబుల్ కు సంబంధించినటువంటి 3 విభాగాలకు కూడా ఒకటే ప్రిలిమ్స్ పరీక్ష పెట్టడంతో విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి పొరపాట్లు సవరించుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశం కావాలి. అదే విధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తన తప్పును ఒప్పుకొని బేషరతుగా ఈ రోజు 13 మార్కులు కలపాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ని అమలు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ మా డిమాండ్స్ ను అమలు చేయకుండా ఫలితాలు వెల్లడిస్తే ప్రగతి భవన్ ను ముట్టడిస్తాం, ఎమ్మెల్యే ఆఫీసు ను ముట్టడిస్తాం, మంత్రుల ఆఫీసు ముట్టడిస్తాం, ఎక్కడికెక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో, మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ లో దద్దరిల్లే విధంగా విద్యార్థులందరూ కూడా బయటకు వస్తారు, విద్యార్థులందరూ కూడా న్యాయం కోసం, జస్టిస్ కోసం పోరాటం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా